తర్లుపాడు బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పట్టా బీసీ సీతారామస్వామి ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన బీసీ కాలనీలో సోమవారం నుంచి 3 రోజుల పాటు పట్టాభి రామస్వామి ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించబడతాయని దేవస్థాన కమిటీ తెలియజేశారు. ఉదయం ధ్వజారోహణ కొరకు ధ్వజస్తంభాన్ని గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా ఘనంగా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. మేళ తాళాల నడుమ భక్తులతో ఊరేగింపు కొనసాగింది. అదేవిధంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ప్రాతకాల పూజ, గ్రామోత్సవం, యంత్రములకు అభిషేకం, పారాయణములు, గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, చండీ హోమం, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, క్షీరాభిషేకం మొదలగు పూజలు జరుగుతాయని చెప్పారు. బుధవారం ఉదయం 7:30 పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం ప్రాతకాల పూజ, ప్రతిష్టా హోమం, శాంతి పౌష్టిక హోమములు, గర్భపూజ, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, గోపుల శిఖర కలశ ప్రతిష్ట, మహాకుంభాభిషేకాలు, ధ్వజ ప్రతిష్ట, పూర్ణాహుతి ప్రతిష్ట కార్యక్రమాలు జరిపిన పిమ్మట కళ్యాణం, అన్నదానమునకు ముందు శాంతి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. 3 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.